అన్న మీ పేరు? గిరీష్. ఏం చేస్తుంటారు? అమలు పని చేస్తున్నాను. ఎలా ఉంది మీ అమలి? బాగుంది, పర్లేదు. పొద్దున్న వస్తాము, సాయంత్రం 15 గంటలకు వస్తాము. 11 గంటలకు ఎయిర్పోర్ట్కి పోతాం అండి. ఎంత ఇస్తారు మీరు? లారీకి అంటే టన్నెల లెక్క ఇస్తారు మాకు. టన్నకు 130 ఇస్తారు. డైలీ ఎన్ని చేస్తారు అట్లా? డైలీ 1-2, ఒక్కోసారి 4 కానీ వస్తాము. డైలీ ఒక్కోసారి ఒక్కొక్క రకం వస్తున్నాం అండి. ఇన్నే బండ్లు అని రావు. ఒక్కోటి వస్తాయి, 2 వస్తాయి. ఒకసారి 5 వస్తాయి, ఒకసారి 6 వస్తాయి. డైలీ చేసుకుపోతుంటాను. ఈ 100 ఇవి మామూలుగా మీరు డైలీ 4 అన్నప్పుడు మీకు 600 వస్తాయి. 130 టన్నుకు 130 అంటే టన్నుకి అంటే లారీకి వచ్చి 20 టన్నులు వస్తాయి, 30 టన్నులు వస్తాయి. ఇట్లా లారీని బట్టి వస్తుంటాం. ఎంతమంది ఉంటారు? 6 మంది, 7 మంది, 8 మంది ఉంటాం. మళ్ళీ మీకు ఇంట్లో పూట అడుగుతుందా? ఇప్పుడు రేట్లు ఎక్కినాయి కదా అంతా. మామూలు రేట్లు బయట ఎక్కుతూ ఉంటాయి, మనకు తగ్గట్టు ఉంటాం కూలి. బయట పెరుగుతాము, డెండి పెరుగుతాం. మరి అప్పుడు ఒకసారి గిట్టుపడుతుంది, ఒకసారి గిట్టుపడలేదు. ఎట్లా చేసుకోలేదు. ఇట్లా ఉంటే మీ పరిస్థితి ఏం చేస్తాం సార్? ఎట్లా సర్దుకోబోవడమే. ఈ సీఎం జగన్ 4 ఏళ్ళ పరిపాలన ఎలా ఉండదు? అది మనకు అంతగా ఏం మనకు తెలుసు సార్. ఎంతడు ఎలా ఉంది ఇప్పుడు? బాగా జరుగుతుంది అభివృద్ధి పనులు మామూలుగా? అది వరకంటే సరిగ్లేదు. అంతటి మామూలుగా ఉంది. సంక్షేమ పథకాలు అంటున్నాయా మీకు? అందట్లో మాకు మనం చేసే పనులకి మాకు అక్కడ తెలియదు అంతటి. కాబట్టి విద్యా దీవెన మన జీవిత ఇవన్నీ వస్తున్నాయా మీకు? అమ్మ ఒడి? అమ్మ ఒడి వస్తుంది పిల్లల కోసం. అమ్మ ఒడి మాత్రం వస్తుంది, మిగతా అంటే ఏం రావు. అమ్మ ఒడి మాత్రమే రైతు భరోసాలు అవన్నీ అంటే ఏం రావు. అమ్మ ఒడి తప్పితే ఏం రావు, మిగతా అంటే ఏం రావు. గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగుంది? గత ప్రభుత్వంలో కొద్దిగా ఆ ప్రభుత్వం బాగుంది కొద్దిగా అప్పటికి. ఇప్పటికంటే సరలేదు మాకు. ఫ్లాట్లు టీడీ ఫ్లాట్లు ఇచ్చిన మాకు ఇండ్లు కట్టినప్పుడు నేను ఈ ప్రభుత్వంలో కట్టించలేమన్నారు. కట్టించలేమని అడుక్కొని అడుక్కొని 8 ఏళ్ళు అడుగుతుంది. ఈ సంవత్సరం అస్సలు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కట్టలేదు అసలు. పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎవరు. ఎక్కువసేపు మేమే సొంతంగా కట్టించుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చారు? మేము పోలేదు. అడిగినాం కానీ ఈ అడిగినాం కానీ ఎమ్మెల్యే రావట్లేదు. పైన నుంచి పెట్టలేరని చెప్పినారు. టీడీ ప్రయత్నం నుంచి లేదన్నారు. వైఎస్ఆర్ ప్లాట్లు కొట్టే ఉన్నామని చెప్పారు. దానివల్ల వాళ్ళు ఒకటే పట్టించుకుంటున్నారు. జగనన్న కాలంలోనే మీకు ప్లాట్లు అప్లై చేసుకోమని చెప్పారు కదా? మాకు రాలేదు. అప్పుడు మాకు టీడీ ప్రయత్నంలో వచ్చింది, వైఎస్ఆర్ కాలంలో రాలేదు మాకు. టీడీ ప్రభుత్వంలో వచ్చినవి కట్టించలేరు ఇంకా. మరి ఇంక ఎట్లా అంటే ఏం చేస్తారు సార్? అట్లా సర్దుకోబోవడమే. ఇంకా ఏదో గుడిసెలో గడిసెలేసుకున్నా ఉండాలి. ఏం ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఏమైనా కట్టించుకున్నాను. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఉన్నాడు కదా వై బాల బసీత సాయిప్రసాద్రెడ్డి, ఆయన పనితీరు ఎలా ఉంది? అది ఏం మనకు తెలుసు సార్. అందుకే మనం చదువుకోలేదు, అక్కడ పోర్లేదు. ఇప్పుడు పట్టణంలో డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? ఇక్కడ మా సిటీ కాస్తారు, అక్కడ మాది ఇస్పి. మీ గ్రామం? మా గ్రామంలో ఇంకా జరగట్లేదు, ఇంకా జరగలేదు. వైఎస్ఆర్ ప్లాట్లు కొట్టే కొన్ని కట్టించినారు, ఇంకా టీడీ ప్లాట్లలో అట్లా వదిలేసినారు. ఇంకా ఆ ఓటే ఇంకా బునాలు లేచినా, కొంతమంది ఇంటల వరకు లేచినాయి. ఇంకా అటాటిగా బిల్లులు పడేంత వరకు నిలబెట్టుకున్నారు అంతే. బిల్లులు కూడా సరిగ్గా వల్ల వాళ్ళ బుణం అట్లా పెట్టినారు. మనకు అంతగా ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. ఏది ఉంటే మీకు న్యాయం జరుగుతా అనుకుంటా? అది నాకు తెలుసు సార్. మనం చదువుకోలేదు, అంతటి అమలు పని చేస్తాం కాబట్టి చదువుకోలేదు, మనకు తెలియదు.